చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం సింగరేణి గుర్తింపు పొందిన కార్మిక సంఘంగా కార్మికులు ఎన్నుకున్నారు దానికి సంబంధించి ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ చేస్తున్నాయి కార్మికుల కోసం కష్టపడ్డటువంటి యూనియన్ కి విజయం సాధించి పెట్టారు అని చెప్పేసి వారు గతంలో ధీమాతో ఉన్నారు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందిస్తారు మనతో మాట్లాడడానికి సిపిఐ నేతలు ఉన్నారు వారి అభిప్రాయం తెలుసుకుందాం ఎట్లా చూడవచ్చు ఏఐటీసీ ఘన విజయం సాధించింది ఇది దీర్ఘ దశాబ్దాల కాలంగా సింగరేణి ఆవిర్భవించిన నుండి కార్మికుల పక్షాన కార్మికుల హక్కుల కోసం సింగరేణి అభివృద్ధి కోసం పాటుబడినటువంటి యూనియన్ ఏఐటిసి సింగరేణి కాలర్స్ వర్కర్స్ యూనియన్ దాన్ని నడిపించినటువంటి పార్టీ సిపిఐ ఏడు దఫాలుగా ఎన్నికలు జరిగినాయి ఈసారితో నాలుగు సార్లు ఏఐటీసీ రెండు సార్లు టీజీబీ కేసు అంటే టీఆర్ఎస్ యూనియన్ ఒకటి ఐఎన్టీసీ ఏదైనా గతంలో రెండు దఫాలుగా ఎన్నిక కావడానికి అధికార పార్టీ ఆనా టీఆర్ఎస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు విచ్చలవిడిగా ఒక్కొక్క ఓటుకు ఐదు వేలు పదివేలు ఇచ్చి గెలిచిన వాళ్ళు గెలిచినప్పుడు మాత్రమే ఉండడం కార్మికులు పట్టించుకోకపోవడం ఓడినప్పటికీ కార్మికుల యొక్క పక్షపాతిగా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి ఎర్ర జెండా ఏఐటిసీ సింగరేణి కలర్స్ వర్కర్స్ యూనియన్ కార్మికుల పక్షాన నిరంతరం పనిచేసేది అందుకోసం ఈనాడు కూడా నిన్న మొన్న నెల నెల రోజులుగా ఎన్నికలై కాంగ్రెస్ అండ్ సిపిఐ ఒక టిఆర్ఎస్ నియంతృత్వాన్ని ఓడించడం కోసం కలిసి పనిచేసినప్పటికీ కాంగ్రెస్ ఐఎన్టీసీ తీవ్రమైన ఆ గతంలో టీఆర్ఎస్ ఏ రకంగానైతే ప్రలోభాలకు పెట్టి ఎన్నికల్లో రెండు దాపాలు గెలిచిందో ఈసారి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు గా రేటుగా ని ఓడించడం కోసం సర్వశక్తులోటి ఓటుకు ఐదు వేలు పదివేలు కూడా ఇచ్చి ఏటలు పోసి మిత్రుల మందు పంపిణీ చేసిన ఎర్ర జెండా మాకు అవసరం కార్మికుల హక్కుల కోసం పనిచేసేది ఏఐటీసీ మాత్రమే దీన్ని గెలిపించుకొని తీరాలనేటువంటి దృఢ సంకల్పంతో పట్టుదలతో కార్మికులందరూ ఏఐటిసీని గెలిపించారు ఏదైనా కార్మికుల పక్షాన నిరంతరం చేసినటువంటి ఏఐటిసికి అన్నదండలు సీపే ఉంటుంది మీరు ఏ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మీ హక్కుల కోసం ఎర్ర జెండా సిపిఐ ఎల్ల మీకు అన్నదండలు ఉండి మీకు తప్పనిసరిగా మీకు ఏ ఓటు వేసినా ప్రతి కార్మికుడికి మీ యొక్క ఓటు వేసినందుకు మీ ఓటుకు వృధా కాకుండా మీరు విజయం సాధించినందుకు తప్పనిసరిగా మేము పనిచేస్తాం మీకు అన్నదండగా ఉంటామని చెప్పి కార్మికులందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం మొత్తం మీద ఎన్ని ప్రలోభాలకి గురి చేసినప్పటికీ కూడా కార్మికుల యొక్క మద్దతు తమ సంఘానికి లభించిన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు మీరు ఓటు వేసి మరొకసారి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే మీ హక్కుల కోసం పోరాటానికి సిద్ధమని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చెప్పండి ఎట్లా చూడవచ్చు అంటారు ఈరోజు సింగరేణిలో మొత్తంగా ఏఐటీసీని గెలిపించినటువంటి కార్మిక వర్గానికి ప్రత్యేకంగా విప్లవభివందనాలు ముఖ్యంగా ఈరోజు గెలుపు అనేది కార్మికుల యొక్క విజయం ఈ యొక్క గెలుపు కూడా కార్మికులకు అంకితంగానే మేము భావిస్తున్నాం ముఖ్యంగా టీబీజీకే ఏదైతే కేవి యూనియన్ ఏదైతే ఉందో గతంలో రెండు సార్లు గెలిచినటువంటి యూనియను వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోవడం అనేది జరిగింది కారుణ్య నియామకం అన్నారు అట్లాగే వాళ్లకు వేతన ఒప్పందం కూడా జరగలేదు ఈ దఫా ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఎట్లా ఫీల్ అయింది ఈ రోజు విజయంగా మేము ఫీ ఫీల్ అయ్యేది ఏంటంటే కార్మిక వర్గ విజయం ఇది మొత్తానికి మేము ఏఐటీస్గా ఏదైతే కార్మిక వర్గానికి మేమైతే ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా కార్మిక వర్గ పోరాటంతో మేము మళ్ళీ విజయాన్ని సాధిస్తాం ఖచ్చితంగా వాళ్లకు అనుకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మేము పరిష్కరించడానికి సింగరేణిలో మా సాయశక్తుల మా శక్తిని మించి మేము పనిచేయడానికి ముందున్నాం కాబట్టి ఈ విజయంగా మేము సంతోషిస్తున్నాం ఏఐటీస్గా ఇది కార్మిక ఒక విజయంగా మేము భావిస్తున్నాం కాబట్టి రానున్న రోజుల్లో మరింత పని భారం పెరిగింది కాబట్టి మేము అందరి కార్మిక వర్గాన్ని మొత్తం ఆ సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక హక్కుల కొరకు మేము పోరాట కార్యక్రమాలు మేము దిగ్విజయంగా చేసి వాళ్ళ హక్కులను రక్షించి కాపాడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఈ విజయం ఒక ఏఐటిసి యొక్క కార్మిక ఒక పోరాటంగా భావించాల్సిన వస్తుంది మొత్తం మీద సింగరేణి ప్రాంతంగా హోరాహోరగా జరిగినటువంటి సింగరేణి కార్మిక సంఘం సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏఐటీఈ మరొకసారి విజయ పతాకాన్ని ఎగరవేసింది కార్మికుల పక్షాన పోరాటం చేయడానికి కార్మికుల హక్కులను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం అండగా ఉంటాం మేము ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయడానికి కూడా సర్వత్రా సిద్ధంగా ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద సింగరేణి వ్యాప్తంగా కోల్ మైన్స్ లో సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు యా కేసీ సాధించినటువంటి ఘన విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్ రావు టీవీ కరీంనగర్ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది